నివ్వరపోయింది. ఇవాళ యూపీలో దేశంలో ఒక ఆటవిక రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు. మోడీ కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ప్రభుత్వం కానీ, మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఆ సంఘటన ఖండిస్తూ ఉన్నాం. మరి మొన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గారి నాయకత్వంలో మరి వారి కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్న సందర్భంలో మరి రాహుల్ గాంధీ మీద లాఠీచార్జిని చేసిన విషయం కూడా మరి యావత్ ప్రపంచం చూసింది. ఇలాంటి మొండి వైఖరులు ఒక ఆటవిక రాజ్యాలు నడిపిస్తున్న బీజేపీ యొక్క మరి ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి నశించాలి. ఈరోజు దేశంలో దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, మరి బీసీలకు కానీ మరి రక్షణ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరులను కానీ, పాత్రికేయులను కానీ, దళితులను కానీ, ఎలాంటి సంస్థలను కానీ నిర్వీర్యం చేసే పనిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మరి కనీసం బంధువులకు శవాన్ని అప్పగించే పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం లేదంటే ఏ రకమైన రాజ్యం ఈరోజు బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారో యావత్ ప్రపంచం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో చూసుకుంటే నేరాలలో దళితుల మీద దాడులు, మరి భువనగిరిలో దళితుల మీద దాడులు, మొన్న ఇక్కడ మరి డోర్నకల్లో చూస్తే అంబేద్కర్ భవనాన్ని పట్టభగలు పూజ చేసిన విషయం ఈరోజు ఈ ప్రభుత్వాలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయని చెప్పి మరి ఆలోచన చేయాలనే ప్రజలంతా కూడా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో నిర్భయ సంఘటన జరిగినప్పుడు అక్కడ వెంటనే విచారణ జరిపించారు, అక్కడ న్యాయ విచారణ చేపించారు, వారి కుటుంబాలు పరామర్శించడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తేందుకు మరి కొలంబియా తీసుకుపోయిన సందర్భం ప్రత్యేక విమానంలో మరి వారిని తరలించి వైద్య సహాయం కోసం అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇవాళ ఇదే మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం కనీసం బాధితులను, మరి ప్రతిపక్షాల నాయకులు, మరి దళిత సంఘాల నాయకులు సందర్శించి పరామర్శించే పరిస్థితి కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పంటే ఏ రకమైన రాజ్యం ఈ భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో నడుస్తూ ఉన్నదో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి వెంటనే మనీషా కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ సిబిఐ ఇంక్వైరీ కాదు, న్యాయ విచారణ. ఒక సుప్రీంకోర్టు జడ్జితోనే న్యాయ విచారణ జరిపించి మనీషా కుటుంబానికే కాదు, యావత్తు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బడుగు మైనార్టీ మరి బీసీ వర్గాలందరూ కూడా తృప్తి పడాలంటే ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జితోని న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కానీ, యోగి ప్రభుత్వాన్ని మోడీ వెంటనే బర్తరప్ చేసి మరి దేశంలో ఉన్న అట్టడుగు వెనుకబడిన వర్గాలందరికీ, దళితులందరూ కూడా మరి ఇవాళ తృప్తి పడాలంటే మనిషికి న్యాయం జరగాలి, న్యాయ విచారణ సుప్రీంకోర్టు జడ్జితో జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గుట్టయ్య గారు ఎంపీడీ స్పోర్ట్స్ సెంటర్లో ఆత్రాస్ ఘటన జరిగిన దానికి నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రామరాజ్యం తీసుకొస్తానని చెప్పి రాక్షస రాజ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రామరాజ్యంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఈ బడుగు బలహీన వర్గాలందరూ ఆ రాజ్యం కోసం ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఈరోజు ముఖ్యంగా మన దళితుల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ అనేకం చోటు చేసుకున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే దళితులు తెలివి కళ్ళలు ఉండొద్దు. ఈ వాస్తవానికి మనిషి అనే అమ్మాయి చాలా తెలివి కలది, చదువులో రాణిస్తూ ఉన్నది, పై చదువులకు పోతూ ఉంటే ఓర్వలేని పద్ధతులలో వెనకట వాల్మీకిది ఏలు కొట్టేసినట్టుగా మన మనిషను నాలుకను కోసినటువంటి దుస్సంఘటన ఈరోజు దేశంలో కనపడతా ఉన్నది. వాళ్ళు ఈరోజు బీసీ అని బీసీ కార్డు చెప్పుకొని నరేంద్ర మోడీ పాలన చేస్తూ ఉన్నాడు. అదే దళితుల మీద దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రే కానీ, ప్రధానమంత్రే కానీ, మహిళా మంత్రులే కానీ ఏ ఒక్కరు స్పందించిన పాపాన పోలేదు. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మా యువనేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు ఆ కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్తే మార్గ మధ్యలో అడ్డుకోవడం జరిగింది. చాలా దుర్మార్గంగా ఒక నాయకుడని కాకుండా ఒక పార్టీని, అధినేతని చూడకుండా నెట్టేసే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ
దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ప్రజలకు రక్షణ లేదు.